నర్సాపూర్ మండలంలోని ఎర్రకుంట గిరిజన తాండాలోని ప్రాథమిక పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరి కూలడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు స్లాబ్తో పాటు గోడలు పెచ్చులూడి పడిపోతున్నాయి. భవనం శిథిలావస్థకు చేరి కూలడానికి సిద్ధంగా ఉందని కొన్నేళ్లుగా అధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని తాండా గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎర్రకుంట తాండాతో పాటు అలుగు తాండా బాల్య తాండాలకు చెందిన పిల్లలు వచ్చి ఇదే పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాలలు తిరిగి తెరిచేందుకు ప్రభుత్వం ప్రస్తుతం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఉపాధ్యాయులు పాఠశాలకు 2 రోజులుగా వస్తూనే ఉన్నారు. శిథిలావస్థకు చేరిన భవనం ఎప్పుడు కూలుతుందోనన్న భయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు. పాఠశాలకు విద్యార్థులు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నర్సాపూర్ ఎంపీపీగా కొనసాగుతున్న జ్యోతి సురేష్ నాయక్ ఎర్రకుంట తాండాకు చెందినది కావడంతో ఆ తాండాతో పాటు పరిసర తాండాల గిరిజనులు పాఠశాలకు కొత్త భవనం నిర్మించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.